హలో రామరాజు, చూసి చాలా రోజులు అయింది, ఏం సంగతిలా? నిప్పోసు గల తల అటు ఇటు ఊపుతా ఊగుతున్నావేంది? ఎన్నికల ప్రచారం సమయంలో తీర్థం పుచ్చుకున్నట్టు ఈ షోకి కూడా తీర్థం పుచ్చుకొని వచ్చావు, ఏంది? ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు చాలు. ఏందిదే అట్టా కసురుకుంటా పోను అరుస్తున్నావా? నీకు డబ్బుందన్న అహంకారం అన్ని చోట్ల చూపిస్తే ఎట్టా గురు? మ్యాటర్లోకి వస్తావు రావా? జగన్మోహన్ రెడ్డి గారు వరే 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 అట్టా ఏడస్తా జగన్ పేరుచ్చుతావేంది? శరణు శరణు అంటున్నావా ఏంది? నువ్వు ఎంత ఏడ్చినా జగన్ నిన్ను క్షమించడలే, కానీ వేరే మొక్కుంటే చెప్పు. మహానుభావ, నీ గురించి మాట్లాడేంత శక్తి సామర్థ్యాలు కానీ ఇంకా నిజం చెప్పాలంటే నీ పోసుగల అట్టా నీ స్థాయి నాది కాదని దండం పెడతావేంది? నువ్వు ఎన్ని దండాలు పెట్టినా నువ్వు అన్న మాటలకి జగన్ చెల్లించడలే, కానీ మిగతా మ్యాటర్ ఉంటే చెప్పు. ఛాలెంజ్ 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 ఏందిదే అట్టా ఛాలెంజ్ అని అన్నిసార్లు అంటావో? వైకాపా వాళ్ళు నిన్ను రాజీనామా చేయమని ఛాలెంజ్ చేసినప్పుడు గమ్మునుండి ఇప్పుడు అనవసర విషయాలకి ఛాలెంజ్ చేస్తున్నా? ఇంతకీ నీ బాధ ఏందో నాకు ఇంతవరకు చెప్పలేదు. నిన్న నాకు పీలేరు అనే గ్రామం నుంచి ఒక నాలుగైదు ఫోన్లు వచ్చినాయి. ఫోన్లు వచ్చి ఏంట్రా ఏమనుకుంటున్నావు అది ఇది అని అన్నారు. ఓహో, నీకు పీలేరు వాళ్ళు ఫోన్ చేసి తిట్టారని ఫీల్ అవుతున్నావా? వాళ్ళన్నా ఒక్కసారి ఫోన్ చేసి తిట్టారు, అదే నువ్వైతే రోజు వాళ్ళ నాయకుడిని పార్టీని తిడుతున్నావు కదా, వాళ్ళెంత ఫీల్ కావాలి? తోలు తీసేస్తాను అంటే తీయించుకుంటానికి ఎవరు రెడీగా లేరమ్మా. మీరు నా వద్దకు వచ్చి తోలు తీయడానికి వస్తే ఆ వచ్చిన వాళ్ళ తోలైతే తీసి పంపించే ఏర్పాట్లు అయితే మా దగ్గర ఉన్నాయి. ఏంది రామరాజు అట్టా వైకాపా వాళ్ళ తోలు తీస్తానని చెప్తున్నావు? నువ్వన్నా ఢిల్లీ లీడర్వి, వాళ్ళు నీ గల్లీ లీడర్సో, నిజంగా తోలు తీసేయడానికి ప్రయత్నిస్తే ఎవరు ముందు తీస్తారో కూర్చొని ఆలోచించు. ఆ తోలు తీసి బ్యాచ్ ఎవరన్నా ఉంటే మీరు రండి, లేదు పలానా టైంకి మీరు తోలు తీస్తానంటే నేను నా సెక్యూరిటీతో 10 మంది సెక్యూరిటీతో వస్తాను. బండబడా, నేను సింగిల్గా సింహంలా వస్తాననుకుండా సెక్యూరిటీతో వస్తానంటావేంది? వాళ్ళది కూడా అధికార పార్టీనే కదా, వాళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఉండదా చెప్పు. నా కాన్స్టెన్సీకి నేను వెళ్తానికి భయం ఏంట్రా? ఇచ్చా ఆగండ్రా భయం. ఓహో, నీ నియోజకవర్గానికి రావడానికి భయపడుతున్నావనే వైకాపా వాళ్ళు అన్నారని ఫీల్ అవుతున్నావా? నీకు నిజంగా భయం లేకపోతే రచ్చబండ లాంటి తెలుగు ప్రోగ్రామ్ను కూడా నర్సాపురంలో కాకుండా ఢిల్లీలో కూర్చొని ఎందుకు చేస్తున్నావు? కరోనా సమయంలో వెర్రిమర్రి వేషాలు, ఊరేగింపులు, పనికిమాలిన వేషాలు చేసే చాలామందితో నన్ను కలుపుతారని చెప్పి మీరు వెళ్తే ఒక్కరు కూడా ఉండడు, నేను వెళ్తే వేలాది జనం వస్తారు. ఈరోజు నేను ఏ ఊరు వెళ్ళినా సరే వేలాది మంది జనం వస్తారు, బట్ కరోనా, సో కాబట్టి సమయం మనం పాటించాలి. ఇదిగో రామరాజు, నువ్వు వస్తే జనాలు వచ్చి కరోనా ప్రబలుతుందని చెప్తున్నావు, నువ్వు రావాలనుకుంటే జనంలోకే రావాలా చెప్పు. నీ ఇంటికైనా రావచ్చు కదా, నువ్వు వైకాపా దెబ్బకి భయపడే నియోజకవర్గానికి రాకుండా ఇట్టా కబుర్లు చేస్తున్నా. సో వ్యాధి ప్రబలుతున్నప్పుడు సహజీవనం చేయాలని చెప్పి సరదా పడకుండా తస్సది రామరాజు, కరోనాతో సహజీవనానికి సరదా పడకూడదనట్టా చెప్తున్నావు? ఎవడైనా కరోనా రావాలని సరదా పడతారా చెప్పు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు సినిమాలు అంటే బాగా ఇష్టం అని నాకు తెలుసు, సినిమా నటులు అంటే కూడా చిన్నప్పుడు ప్రేమించేవారని తెలుసు, వాళ్ళతో మీకు ప్రమాదం లేదు సార్. నిజ జీవితంలో మీ చుట్టూ ఉండి తీవ్రంగా నటించేవారి వలన పార్టీ కొంచెం డ్యామేజ్ అవుతుంది. చూడు రామరాజు, జగన్ చుట్టూ నటులు ఉన్నారని చెప్తున్నావు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళల్లో విజయసాయి నుంచి సజ్జల దాకా అందరూ పాత మిత్రులే, అయితే నువ్వేంది నటులు అంటున్నావు? ఎన్నికల సమయంలో నువ్వు నటించి టికెట్ తీసుకుని ఇప్పుడు వేరే వాళ్ళని నటులు అనొచ్చా? అంచేత ఎవరు నటులో ఎవరు నిజం చెప్తున్నారో గ్రహించే ఆ శక్తి, మీకు ఆసక్తి లేదు కానీ గ్రహించే ఆ శక్తిని మీకు ప్రసాదించాలని చెప్పి. ఏంది రామరాజు, జగన్కి ఎవరు నటులో ఎవరు మంచోళ్ళో గమనించాలని కబుర్లు చెప్తున్నావు?
ఆయనకు ఆ మాత్రం తెలివి లేకుండానే సీఎం అయ్యాడవా? ఎందుకంటే ఎప్పుడు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు, మీరు పదవులన్నీ వాళ్ళకే ఇస్తూ ఉంటారు. తస్సది రామరాజు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదే. జగన్ తన చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి పదవులు ఇస్తున్నాడని చెప్తున్నావు. ఆయన చుట్టూ తిరిగే వాళ్ళకి కాకుండా నీలాగా దూరంగా ఉండి బండలేసే వాళ్ళకి పదవులు ఇవ్వాలా ఏందే? పర్వాలా, పదవులు ఇవ్వండి. ఎబ్బే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా. నిమిషం క్రితం వాళ్ళకి పదవులు ఇస్తున్నాడని తెగ ఫీల్ అయిపోయి ఇప్పుడేంది పర్వాలేదు ఇవ్వండి అంటావు? నువ్వు చెప్పినట్టు అక్కడ డ్యాన్సులు కట్టడానికే జగన్ ఏమన్నా నీ మేనేజర్ అనుకున్నావా ఏందే? ఆయన ఎవరు ఏం చెప్పినా వినలేగానే వేరే ముక్క చెప్పు. నిన్న నన్ను మిమ్మల్ని కలిసే అర్హత నేను పోగొట్టుకున్నానని. పర్వాలేదు సార్, మిమ్మల్ని కలిసే అర్హత పోగొట్టుకున్నందుకు నేనేమి దిగులుతో ఆ శివాజీ గణేషన్ గారిలాగా నేనేమి ఏడవనండి. ఏంది రామరాజు అట్టా జగన్ కలవకపోయినా దిగులు పడనని చెప్తున్నావు? నీకు జగన్ ఎందుకు నీ రహస్యమిత్రుల్ని నువ్వు అప్పుడప్పుడు కలుస్తావనే ఉన్నావుగా, ఇంకా నీకు జగన్తో ఏం పని చెప్పు. నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఏందిదే అట్టా నీకు ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నావు? నీకు ఫ్యాన్స్ ఉండడానికి నువ్వేమన్నా హీరోవా లేకపోతే పొలిటికల్ కుటుంబం నుంచి వచ్చావా? నీకు నిజంగా ఫ్యాన్స్ ఉన్న లెక్కే అయితే నువ్వు ఫ్యాన్ గుర్తు కింద పోటీ ఎందుకు చేసావు? ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చుగా. సర్లే, ఫైనల్కి వెళ్ళబోయే ముందు ఏం చెప్తావు చెప్పు. కానీ జాగ్రత్తగా ఉండండి సార్, వద్దు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలు, మీ పేరు చెప్పి సొమ్ములు కొట్టేస్తున్నారు. తస్సది రామరాజు, జగన్కి అట్టా చుట్టూ దొంగలు ఉన్నారని జాగ్రత్తలు చెప్తున్నావు? ఆయన గుర్తుపై గెలిచి ఆయన్నే తిట్టే నీలాంటి వాళ్ళకంటే ఆ ప్రమాదకర వ్యక్తులు ఎక్కడుంటారు చెప్పు. చెప్పిన తొరుగు జాలుగానే ఇంకెళ్ళు స్వామి.